ఇంకో మూడు ఉన్నాయి, మూడు అటాచ్ అయి ఉన్నాయి. దాన్ని ఏంటంటే అటాచ్ అయినట్లు కొద్దిగా లింక్ తగ్గట్టుగలిగారు. మూడు ఫ్రంట్కి తీసుకొచ్చే క్రమంలో ఒక 20 మీటర్ల దాకా వచ్చింది ఫ్రంట్కి. వచ్చిన తర్వాత మళ్ళీ అది కొంచెం అందులో నీళ్ళకి మునిగిపోయింది. అక్కడ 20 మీటర్స్ అవతల ఉందండి. అంటే కింద ఇవి ఉన్నాయంటండి, పెట్టేది కూడా స్టార్ట్ చేస్తామండి. రేపు క్యాబినెట్గా ఈ వాటర్ అంతా ఇక లీకేజ్ లేకుండా ఇంత లెక్కనే ఫిల్ చేసేస్తారు. ఫిల్ చేసి దానివల్ల వెయిట్ దిగింది 2 ఫీట్. తర్వాత ఈ వాటర్ లిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో కూడా మళ్ళీ 2 ఫీట్ కింద లేచింది. మనకి అటేమో 3.5 ఫీట్ లిఫ్ట్ అయిపోయింది. 3.5 ఫీట్ లిఫ్ట్ ఎయిర్లోనే. దాని మీద నిలబడుతుందా సార్? ఉన్న బోటు మీద అంటే అందరూ అలాగా అన్ని అన్ని చోట్ల రేపు అంటే 14 ప్లేసుల్లో పట్టుకుంటే మీకు కొద్దిగా ఫ్రీ అవుతుంది. దీని ఫ్యాన్ వెళ్ళి ఆ పక్క బోట్ లోపలికి ఇరుక్కుతుంది. దాని లెవెల్కి కిందకు ఉంది, ఆ లెవెల్కి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అండర్ ఉంది కదా, దానికంటే డౌన్లో ఉంది. ఇప్పుడు ఆ గ్రూవ్ కనుక ఓకే పర్లే పర్లే పర్లే. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్నాం వెయిట్. తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ. ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి, మళ్ళీ అవుటరు, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్, ఇట్లాగా 3 టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డైరెక్ట్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం.